నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ. ఈ రోజుల్లో ఎవరికి పెద్దగా పరిచయం అవసరం లేని పదం ఇది. ప్రేమలో పడితే గాల్లో తేలినట్లుంటుంది, హాయిగా ఒక మైకం కమ్మేస్తుంది, మబ్బుల్లో విహరిస్తున్నట్లుంటుంది, ఇలా అనేవారు ఎందరో. కానీ ఇదే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం బాగా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిందే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఈ క్రమంలో ప్రేమ విషయంలో ఉన్న కొన్ని అపోహలను మనం పూర్తిగా తొలగించుకోవటం ఎంతో అవసరమని కూడా సూచిస్తున్నారు. దాని ద్వారా ఆరోగ్యకరమైన బంధానికి పునాదులు వేసుకోవచ్చు. ఇంతకీ ఆ అపోహలు ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం రండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ పెయిర్ ఉంటుంది. ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది, కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉండరు. అది కాకుండా ప్రేమ, పెళ్ళి, ఇలా బంధం ఏదైనా సరే అది మరింత బలపడాలన్నా, దీర్ఘకాలం కొనసాగాలన్నా అందుకు రెండు వైపుల నుంచి సందర్భానుసారం సర్దుబాట్లు చేసుకోక తప్పదు. అటువంటప్పుడు మన అభిరుచులకి తగినట్లుగా ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తారని ఊహించడం సబబు కాదు. కాబట్టి కాబోయే భాగ్యస్వామితో ఆనందకరమైన జీవితాన్ని పంచుకునేందుకు మీరు సర్దుకుపోవాల్సిందే. దీనికోసం సిద్ధంగా ఉండడమే కాదు, పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి కోసం వేచి చూడడం కూడా మానేస్తే మంచిది. ప్రేమ బాధకి కారణమవుతుంది. ప్రేమలో ఉన్న జంటను పలకరిస్తే ఆనందానికి కొత్త అర్థం ఏంటో చెప్తారు. అటువంటి అద్భుతమైన ప్రేమకి బాధ కలిగించే శక్తి కూడా ఉంటుంది. అయితే మనకి కలిగే బాధకి ప్రేమే కారణం అనుకోవటం అపోహ. సంతోషం, బాధ ఇలాంటి ఏ భావనలైనా అది మన మనస్సుకి, ప్రవర్తనకి పరిమితమై ఉంటాయి. వాటిలో ఎప్పుడైనా తేడా వస్తేనే బాధ, సంతోషం, తడబాటు, ఏడుపు ఇలాంటి భావనలన్నీ వస్తుంటాయి. అంతేగాని కేవలం ప్రేమ కారణంగా మాత్రం బాధ కలగదు. ప్రేమించిన వ్యక్తితో అభిప్రాయ భేదాల వల్ల మన మనసుకు బాధ కలగవచ్చు, కానీ ప్రేమ వల్ల మాత్రం బాధ కలిగే అవకాశమే లేదు. ప్రేమ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. చాలామంది ప్రేమ జంటల నోట వింటూనే ఉంటాం. అయితే వాస్తవానికి నిండు నూరేళ్ల జీవితాన్ని మనసుకు నచ్చిన వారితో సంతోషంగా పంచుకోవాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. అందుకు ఆర్థికంగానూ స్థిరత్వం కలిగి ఉండడం చాలా అవసరం. ఈ క్రమంలో ప్రేమించిన ఇద్దరు వ్యక్తులకి చక్కని ఉద్యోగం, మంచి జీతం, మంచి చెడులు పంచుకునేందుకు, తగిన సలహాలు ఇచ్చేందుకు, మనల్ని సన్మార్గంలో నడిపించేందుకు కొందరు మిత్రుల్ని కలిగి ఉండడం కూడా చాలా అవసరం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం కూడా ప్రేమ బంధాన్ని మరింత బలపరచడానికి ఎంతో ముఖ్యమైనవి. ఇవన్నీ లేకుండా కేవలం ప్రేమ ఉంటే చాలు అనుకుంటే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రేమలో పడితే మనుషులు మారిపోతారు. ఇది కేవలం అపోహ మాత్రమే. ప్రేమలో పడినంత మాత్రాన ఎవరూ పూర్తిగా మారిపోరు. మార్పు కనిపించేది కేవలం వారి ప్రాధాన్యతల్లోనే. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఏం చేయాలి అనే విషయాలు ఎవరికి వారే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి దానికి ప్రేమని కారణంగా చూపిస్తూ మనుషులు వ్యక్తిత్వాలు మారిపోతాయని చెప్పడం సమంజసం కాదు. ప్రేమలో పడ్డాక సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్న జంటలు చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు, కానీ అది కేవలం ఆ సందర్భానికి లేదా ఆ రోజుకి మాత్రమే పరిమితం కావచ్చు. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తితో ఉన్నంత మాత్రాన జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు, అవాంతరాలు ఏవి తగ్గిపోవు. అవన్నీ అంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కాబట్టి ప్రేమిస్తే సమస్యలు తగ్గిపోతాయి, సంతోషంగా ఉంటారు అనుకోవడం తప్పు. అయితే ఇప్పటి వరకు మీ సమస్యల గురించి మీరు మాత్రమే ఆలోచిస్తే ఇకపై మీకు మరో వ్యక్తి తోడు, వారి సలహాలు కూడా అందుతాయి. దీంతో కొన్ని సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకుని సమస్యలను అధిగమించే వీలుండవచ్చు. అంతేకాని ప్రేమించిన వాళ్ళు జీవితంలో అడుగు పెట్టగానే సమస్యలన్నీ మాయమైపోతాయని భావించడం అత్యాశ అవుతుంది. ఇవే కాదండి, ఇంకా చాలా అపోహలే ఉన్నాయి. వాటిలో మనకు నచ్చిన వ్యక్తి కనిపించగానే మనసుకి తెలిసిపోతుంది ప్రేమించడం చాలా సులభం, ప్రేమను నియంత్రించడం కష్టం. ఇలా చాలామందికి తమ ప్రేమ విషయాల్లో అపోహలు ఉంటాయి. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు నిపుణులు. అందుకే భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించుకొని ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీ ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడం ఉత్తమం. మరి మీరేమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.